విశాఖపట్నం జీవీఎంసీ 58వ వార్డు అధ్యక్షులు గులికింతల కృష్ణారావు పుట్టినరోజు వేడుకల్లో ముఖ్య అతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణని శాలువాతో కప్పి పుష్పగుచ్చమిచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి తినిపించారు. అనంతరం నాయకులు కార్యకర్తలు గజమాలను ఆనంద్ కుమార్కి కృష్ణకి కలిపి వేయడమైంది. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంత కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు గులికింతల గారు, కృష్ణ గారు బర్త్డే సందర్భంగా వచ్చిన ఆయన అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. గులికింతల కృష్ణ గారు మాట కొద్ది కఠినంగా ఇది రెండోసారి చెప్పడం కఠినంగా ఉంటుంది, కానీ పని చేతల మట్టుకు నిజంగా ఒక రాక్షసులా బాగానే బ్రహ్మాండంగా పనిచేస్తారని, వార్డు డెవలప్మెంట్ విషయంలో కానీ ఇతర డెవలప్మెంట్ విషయంలో కానీ ఆయన ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మరి అటువంటి ఆయన ఇక్కడ మీ వార్డు అధ్యక్షులుగా ఉండడం నిజంగా మనందరికి కూడా, కార్యకర్తలకి, అలాగే మన ప్రజలందరికి కూడా అది వరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే లావణ్య గారు కూడా కార్పొరేట్గా చేయవలసిన న్యాయం 100% కూడా ఇక్కడ ఎఫర్ట్ పెట్టి వర్క్లు కానీ ఇది కానీ అవగా చేయడం, గెలిపించినందుకు పూర్తిగా న్యాయం చేస్తూ ప్రజలందరికి కూడా న్యాయం చేస్తూ, అలాగే నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఏమి ఉండవు, ఎప్పుడు కూడా వార్డ్ డెవలప్మెంట్ కోసం రావడం తప్ప అదర్గా టైం వేస్ట్గా ఎప్పుడు నా దగ్గర రావడం ఎప్పుడు నేను చూడలేదు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు బర్త్డే సందర్భంగా మీ అందరూ వచ్చి ఆయనకి విషెస్ చెప్పడం, ఆయనకి బ్లెస్సింగ్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలని, ఆడారి ఆనంద గారి నాయకత్వంలో ఈ వార్డు దినదినాగా అభివృద్ధి చెందింది. ఆనంద గారు వచ్చే సంవత్సరం కావస్తుందని నన్ను అడిగి, ఆనంద గారు వచ్చేటప్పటికల్లా మన వార్డులో 4 కోట్ల రూపాయలు వర్క్ అయ్యాయి. ఆనంద గారు వచ్చిన తర్వాత ర్యాకెట్ వేగంలో 10 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన వ్యక్తి ఎవరైనా ఉందంటే శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు. వారి సంపూర్ణ నాయకత్వంలో ఈ వార్డు ఒక మోడల్గా వార్డుగా తీర్చిదిద్దడంలో పెద్ద విశేషమేం కాదు. రాబోయే రోజుల్లో కూడా ఆనంద్ గారి సంపూర్ణ సహకారం మాకు ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వారి నాయకత్వాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ రాబోయే రోజుల్లో మనందరం కూడా పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మంచి ఎమ్మెల్యేని గెలిపించుకోవాలంటే ఆడారి ఆనంద్ గారిని గెలిపించుకోవాలి. ఎందుకంటే కారణం ఏంటంటే, ఆయన 10 మందికి పెట్టేవాడు కానీ 10 మంది తీసుకునే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన చారిటీసే 400,000 రూపాయలు పేద ప్రజలకు చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది చూస్తున్నాం, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంత పెట్టుబడి పెట్టాము, ఎంత సంపాదించుకుంటామో ఒక ఆలోచన ఉంటారు. కానీ ఈరోజు మాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది, నిజంగా ఎవరైనా ఏదైనా అడిగితే కాదనేది అనిపించట్లేదు. సార్, మీరు నిజంగా మా ప్రాంతానికి రావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న వరం సార్. నిజంగా ఈ పుట్టినరోజు మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మనసా వాచా కూడా 58వ వార్డులో కూడా మేమందరం కూడా కష్టపడతాం, అందరం కలిసిగా ఉన్నాం, ఒక మాట మీద ఉన్నాం. ఇక్కడ ఎటువంటి పేదప్రాయాలు కూడా ఉండవు. మీరన్నట్టు చిన్న చిన్న ఏమైనా ఉన్నా సరే అది కేవలం తాత్కాలికం, ఆ సమయానికి మాట్లాడుకునేది తప్ప ఎవరు కూడా ఇది లేదు. అద్భుతంగా కార్యకర్తల సహకారంతో, ప్రజల సహకారంతో 14 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగామంటే మీరందరూ ఇచ్చిన ధైర్యము భరోసాతోటే. రాబోయే రోజుల్లో కూడా మీ ఆశీస్సులు అందరూ ఉండాలని తెలియజేస్తూ, నా జన్మదినానికి వచ్చి ఆశ్రయించిన అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.